సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలకు కీలక పదవులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, షబీర్ అలీ, హర్కర వేణుగోపాలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించింది. అయితే పార్టీలో కష్టపడిన వారికి పదవులు ఇస్తామని తెలిపారు. రైట్, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలకు కీలక పదవులు ఇచ్చింది. ఇందుకు సంబంధించి జీవో కూడా ప్రభుత్వం విడుదల చేసినట్టు తెలుస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ నుండి తెలుసుకుందాం. సిద్ధార్థ్. థ్యాంక్ యూ శంకరి. ప్రభుత్వ సలహాదారును నియమిస్తున్న ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి నలుగురు అడ్వైజర్లని తీసుకుంది. వేం నరేందర్ రెడ్డి, షబీర్ అలీ, మల్లు రవి, హర్కర వేణుగోపాల్, వీళ్ళ నలుగురికి కీలకమైన పదవులు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. వేం నరేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక షబీర్ అలీని ప్రభుత్వ సలహాదారుగా తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖలకు సలహాదారులుగా ఆయన నియమించింది. అదేవిధంగా ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా డాక్టర్ మల్లు రవిని నియమించింది. అదేవిధంగా హర్కర వేణుగోపాల్ ని ప్రభుత్వ సలహాదారుగా తీసుకుని ప్రోటోకాల్, ప్రజా సంబంధాలకు సంబంధించినటువంటి అడ్వైజర్ గా ఆయన ఉంటున్నట్టు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. వీళ్ళ నలుగురికి మినిస్టర్ ర్యాంక్ తో కూడినటువంటి ప్రోటోకాల్ ని కూడా అరేంజ్ చేసింది. సో మొత్తానికైతే పార్టీలో కీలకంగా పనిచేసి పార్టీ గెలుపు కోసం దోహదపడ్డటువంటి ప్రతి ఒక్కరిని ప్రభుత్వం గుర్తు చేసుకుంటుంది. ప్రభుత్వంలో వాళ్ళకు కీలకమైన బాధ్యతలను ఇస్తామని రేవంత్ రెడ్డి పదే పదే చెప్తా ఉన్నారు. ఓపికగా ఉంటే పదవులు వాటంతట అవే వస్తాయి. ఎవరెవరు పనిచేశారు, ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వాలనే అంశానికి సంబంధించి తనకు ఒక పూర్తి క్లారిటీ ఉంది. రానున్నటువంటి లోక్సభ ఎన్నికల తర్వాత కూడా మరికొన్ని కీలకమైన పదవులు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ నెల చివరి వరకు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఒక క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక మిగతా పోస్టులన్నింటినీ లోక్సభ ఎన్నికల తర్వాత భర్తీ చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎవరైతే కీలకంగా పనిచేస్తారో, పార్టీ గెలుపు కోసం దోహదపడతారో, పార్టీకి విధేయులుగా ఉంటారో, వాళ్ళందరికీ పదవులు వస్తాయి. పదవుల కోసం ఎవరు పైరవి చేయాల్సిన అవసరం లేదు. ఎవరు పార్టీ కోసం ఎంత కష్టపడ్డారో తనకు తెలుసు. ఈ దానికి సంబంధించిన ఆర్డర్స్ అన్ని ఇంటికే నేరుగా పంపిస్తానని కూడా రేవంత్ రెడ్డి ఆ కార్యకర్తల సమావేశంలో చెప్పినటువంటి నేపథ్యం. సో మొత్తానికైతే పదవుల జాతర కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ సిద్ధార్థ్.